మాలిని పై ఉగ్రుడైన తంత్రగురువు మాలిని ప్రాణాలతో ఉంటే చాలా ప్రమాదమని ఆజ్ఞ గురుదేవ ఆజ్ఞ ఐరవుణ్ణి వధించమని పంపాడు తన మంత్రశక్తితో రాణిని మోసపుచ్చి చంపమని మరీ ఆదేశించాడు రాణి రహస్య మంటపానికి ఐరవుణ్ణి పంపాడు తంత్రగురువు అదే సమయంలో రాణి అక్కడికి వచ్చింది ఎవరువి నీవు మా మండపంలో నీవేల ఉంటివి నా పేరు భైరవుడు కార్యార్థిన ఇచ్చటకు వచ్చితిని అవును నీవెవరు ఈ సమయమున ఇచ్చట భైరవుడా ఎటులైనను ఇతనిని వశపరుచుకున్నవలే నా సంగతి అటు ఉంచి మీరు వచ్చిన కార్యమును తెలుసుకోవచ్చునా ఈ రాజ్యపు యువరాణి జగదేక సౌందర్యవతి అని మార్గమధ్యమున బాటసారులు చెప్పుకొనక వింటిని ఆ సౌందర్యమును కనులారా వీక్షించవలనను కాంక్షతో వచ్చితిని అటులైన సౌందర్యమును నీవి వీక్షించుము ఆహా ఏమిది పున్నమి చంద్రుని పోలు సుందరమైన మీ మేనిసోయగము చూసి మా మనోరథము అచ్చరువంది ముచ్చట పడుచున్నది మళ్ళీ చాచి వల్లి మందార పురివింద మకరందలిని సుమముల సైతము నీ రూపలావణ్యములకు అక్కసుతో తొక్కిసలాడవటే రంభ ఊరసి మేనక కిన్నెర కింపురుషాది దేవతల సైతము నీ సౌందర్యమునకు దోయిలియొగి నీ పదక్రాంతులవరుటే నీ అరుణారుణ అధరములలో మధువులను గోలుచు మన ఇరువురి దేహములను ఏకము చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మమేకమైపోయేతము రామాలిని రా నీకు సమ్మతమైన చో మన ఇరువురి కలియక నా భూతో నా భవిష్యత్తును చందమున నా మంత్రశక్తిచే నిన్ను భవిష్యత్ కాలమునకు తోడ్కొని పోయేదా తొలిచూపులోనే నిన్ను వలచితిని భైరవ భైరవుడి మాయలో పడింది రాణి మాలిని నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాను మోసం కపట నాటకం ఏది మోసం ఎవరిది మోసం కుటిల మతివే విద్యను నేర్చి అమాయకులైన యువరాజులను వధించినదెవరు దైవ సమానులైన గురుదేవులను అంతం చేసినదెవరు ఎవరిది కపట నాటకం ఎవరిది మోసం నీవు నీ గురుదేవులు కలిసి మాయా భయం చేత నన్ను వధించుట ధర్మమా నన్ను తిరస్కరించిన యువరాజులను నేను అంతం చేయుట ఆ ధర్మమా ధర్మాధర్మములు నిర్ణయించుటకు నేనెవ్వరను గురుదేవులకు మాట ఇచ్చితిని దానిని నిలబెట్టుకొంటిని ఏ కాలమునకు నన్ను తోడుకుని పోయావో వధించావో అదే కాలమునకు మళ్ళీ వస్తా పగతో మరణించిన మాలిని ఆత్మ ప్రళయం సృష్టించకుండా మొండాన్ని తలని వేరుచేసి మంత్రజలంతో పేటికలో బంధించాడు గురువు ఇప్పుడు మాలిని ఆ మంత్రజలం కోసమే వెళ్తుంది
అది కాని జరిగితే మళ్ళీ శక్తులతో బయటికి వస్తుంది.